ఓటమి భయంతోనే చంద్రబాబు వీతి రౌడీలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతోనే చంద్రబాబు కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఫ్రస్ట్రేషన్ లెవెల్స్లో ఉన్న దిగజారిపోతున్నారో మనకు అర్థమైపోతుంది. నేను రాను, అంత చూసి వెళ్తాను, వీళ్ళంత చూసి వెళ్తాను. ఏంటంత చూస్తారు? ప్రజా జీవితంలో ఒకళ్ళంత చూడాల్సింది నువ్వు నేను కాదు బాబు, ప్రజలు చూడాలి. అధికారం అనే మానసిక వ్యాధి అదొక, అది ఏ మందుకి కుదరదు. అది నీ పార్టీ, నీవు అంపశయ్యి మీద ఉన్నారు. మీరు ఈసారి ఎన్నికలతో నీకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సమాధి కాబోతుంది. భయంకరమైన మా స్టేట్మెంట్ ఇస్తున్నానంటే ఒక రౌడీ మాదిరిగా ఇస్తున్నావు. మీకు ఆ ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు ప్రజలకి ఏం మేలు చేసినావన్నీ నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఆంధ్రాలో ఓటరు కావు. నీతో కూడా ఉండే ఇంకో ఆయన కూడా ఓటరు కాడు. చంద్రబాబు పిచ్చోడు అయిపోయినాడు, మతి స్థిమితి లేనివాడు అయిపోయినాడు. ఒక రోజుకి కాగితాలు ఎత్తుకుని ఎక్కడ చింపుకుంటా ప్రజలతో పరిగెత్తాడో నాకు అర్థం కల. చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మాత్రం రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. 2024లో టీడీపీ ఇంటికి అని చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది. ఇప్పుడు 2024లో ఈ రాష్ట్ర ప్రజలు గుడ్ బై బాబు అంటా ఉన్నారు. దంతపుత్రుడేమో ఉత్తపుత్రుడు అయిపోయాడు. దత్తపుత్రుడు అయితే ఎవరైతే ఉన్నారో దత్తపుత్రుడేమో పక్క పార్టీల వైపు చూస్తా ఉన్నాడు. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మత్తి భ్రమించి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక వీధి రౌడీలాగా, ఓ అల్లరి చెల్లరిగా తిరిగే పని పాట లేని చెత్త వెదవలాగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనేది ఇప్పటికే పతనమైపోయాడని అందరూ అనుకుంటున్నారు. నిన్నటి వ్యాఖ్యలతో పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఎంత దరిద్రపు ప్రతిపక్ష నాయకుడు దొరికాడు అనే దానికి నిన్నటి వ్యాఖ్యలతో తేడతెల్లమైపోయింది. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి. లేదా ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి. కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.